पर पुलिस, इस टाइम पर देमना, चल पुलिस आए हैं, चल चल। उठाओ सब लोगों को, भगाओ कुत्तों को, फुटपाथ काले करो। चल भाग साला, ये सरकार का जमीन है, तेरा बाप का घर है क्या? क्या बोलता है साहब? क्या बोलता है वो? गालियां दे रहा है साहब। क्या गाली दिया? बोलो बे, आरामजादा बोल, बोल बदमाश। बोलो, थक गए क्या? बोल। अरे खून सा आता है, मारना है मुझे, मारना है, मारो मारो, आ मारो मारो मारो। कुर्ते नुच्छसरा आ क्या वो क्या बोलता है? अरे वो क्या बोलता है? आंध्रा वाला साहब, मालूम नहीं। अरे वो आंध्रा वाला, मेरी भाषा में बोलो। सारा मार का आगे भी ठीक नहीं हुआ, चल निकाल गाड़ी। साला कहीं का रया, बागा दब्बल लगलाया, दब्बल लगलाया।
రెండు రోజుల నుంచి జ్వరం అన్నయ్యా. ఎంత చెప్పినా సముద్రంలోకి వెళ్తానని ఒకటే గొడవ. నువ్వు చెప్తే వింటాడు. చెప్పన్నయ్యా. ఎక్కడ ఉన్నాడు? ఓకే బాబా 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 ఇలా ఇవ్వండి. మాటిచ్చాను వీరయ్యా. ఆ గొప్ప మాట. నువ్వు వెళ్ళకపోతే ఎవరు లేరు ఆ మాణిక్యానికి. అది కదా ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఆయనకిచ్చిన మాట గురించి కాదు, ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా, దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి. అందుకని సముద్రానికి వెళ్ళి నువ్వు చేస్తావా? శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాను. హుసేన్ భాయి మాట తప్పడమా? హుసేన్ భాయి మాట తప్పడు. మీరు లోపలికి ఏమిటి? నువ్వనేది ఈసారి సరుకు నేను తీసుకొస్తాను. అన్నయ్య బాబాను సముద్రానికి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే? వద్దు వీరయ్యా, ఈ పాపం నాతోనే పోని. బాబా ఇది పాపం కాదు. నలుగురిని బతికించేది ఏది పాపం కాదు. షకిల బాబా లోపల తీసుకెళ్ళు. ఓ మొదటిసారిగా పనిలోకి వస్తున్నా, నువ్వేం భయపడక, అన్ని నేను చూసుకుంటా. ముందు ఈ ట్యూబులు అన్ని ఉప్పు సంచులతో కట్టు. ఉప్పు దేనికి? ఉప్పు సంచులు ట్యూబులతో కట్టరా. ఎన్ని గోన్ సంచులు ఉన్నాయి? అదే ఉప్పు చెప్పాను కదరా. మరి ఏమన్నా ఉప్పు వ్యాపారం చేస్తున్నావా? చెప్పింది చెయ్యి. ఆ ట్యూబులు నా ఉప్పు సంచులు కట్టు. చేతగాని వాళ్ళందరినీ ఈ పనిలో పెడితే ఇలాగే ఉంటుందిలే. అదే తాడు ఎక్కడ ఉందా అని చూస్తున్నా. తాడు అక్కడ చూడు. ఎంతో తెలుసా? పోయింది పోయింది అంతా పోయిందా? ఒడ్డుకెళ్తే ప్యాన్ పోరా, బోట్ సరిగ్గా నడపరా, పోరా. తెలీదు పంపు మునిగిపోయింది. ఎరయ్యా కస్టమ్స్ వాళ్ళు వచ్చేసారు, సరుకుతో మనల్ని చూసారంటే 5 ఏళ్ళు లోపల దోషేస్తారు. సరుకు పడవలో ఉంటాయి కదా. సరుకు నీటిలో వేసేసావు కదా. భాయ్ సాబ్ సలాం. భాయ్ సాబ్ సలాం సలాం సలాం. భాయ్ సాబ్ వేరా వెళ్ళలేరు వాళ్ళు. అవును కస్టమ్స్ వాళ్ళ నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు సరుకుతో మనం ఒడ్డుకు చేరకపోతే మాణిక్యం చంపేస్తాడే, ఏం చేద్దాం? మనం ఇప్పుడు సరుకు ఎలా బయటికి తీస్తాం? నువ్వేమో సొంతలు సొంతలు ఉప్పుతో కట్టి నీళ్ళలో వేసేసావు, బయటికి ఎలా తీద్దాం? నీటిలో వేసిన ఉప్పు ఏమవుతుందిరా? ఏమవుద్ది? తడిసిపోద్ది. తడిస్తే కరిగిపోద్ది. కరిగితే ట్యూబ్స్ పైకి వస్తాయి. ట్యూబులు బయటకు వస్తే మన సరుకు బయట పడిపోద్ది. ఇది పెద్ద ముర్రే రోజు.